హలో నమస్కారం అండి. హలో హలో నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి, మంచిర్యాల నుండి మాట్లాడుతున్నాం. మీ పేరు? అమృత అండి. మా అమ్మాయి గురించి మాట్లాడాలి. వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మానస 95 ఆరో నెల చెప్పండి. 15 తారీఖు, జూన్ 15. 15వ తారీఖు, 6వ నెల, 1995 సంవత్సరం. అలాగే ఏ సమయంలో పుట్టారమ్మా? టైం 2 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల లోపు అండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో అండి. ఎక్కడ పుట్టారండి, ఏ ఊర్లో పుట్టారు? మంచిర్యాలలోనే అండి. మంచిర్యాలలోనే పుట్టారు. అలాగే మధ్యపాటి గురుగారు ఉన్నారు, మీ సమస్య అంటే గురుగారికి తెలియజేయండి, సమాధానం చెప్తారు. మాట్లాడండి గురుగారితో. నమస్కారం అండి గురుగారు. సాయిరామ్మ, ఈశ్వర అనుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా. మా అమ్మాయి పెళ్లి గురించి అండి తెలుసుకోవడానికి. తప్పకుండా తెలియజేస్తామ్మా. ఈ పాప జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము, గురువారం నాడు మకర రాశిలో జన్మించారు. అవునా? అవునండి. లగ్నంలో రాహువు ద్వితీయ స్థానంలో గురువు ఉన్నారు. ఈ పాప చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అమ్మా, చాలా ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా మాట్లాడే స్వభావం ఉంటుంది. యథార్థవాది, లోక విరోధి అంటారు. అందుకని ఈ అమ్మాయి అంటే అందరికీ ఎక్కువగా కోపం ఎక్కువగా ఉంటుంది. అయితే మంచి రూపవంతురాలు, గుణవంతురాలు, అట్లని ఖచ్చితంగా మాట్లాడుతుంది అంటే ఆ పనిలో తప్పు జరగకుండా ఉండడానికే ఆ పాప అంత ఖచ్చితంగా ఉంటుంది అనేది మనం గమనించవచ్చు. కానీ ఈ పాప జాతకంలో అష్టమ స్థానంలో శుక్రుడు పాపగ్రహమైన బుధుడితో కలిసి ఉన్నాడమ్మా. ఎప్పుడైనా సరే అష్టమ స్థానంలో పాపగ్రహాలు గనక సంచరించే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి కూడా కారణమవుతుంది. వివాహ జీవితం అనేది ఈ పాపకు 27 సంవత్సరాల లోపల గనక వివాహం జరిగితే ద్వికలత్ర యోగం, రెండో వివాహం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. భగవంతుని అనుగ్రహంతో ఆ ఇబ్బంది కలగకుండా ఉండడానికి వివాహం ఆలస్యమైంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జాతకరీత్యా చంద్రలగ్నాతో అష్టమంలో కుదురు కూడా ఉన్నాడు. 27 సంవత్సరాల లోపల వివాహం అయితే కొన్ని కోర్టు సంబంధ రీత్యా సమస్యలు కూడా ఎదుర్కోవడం జరుగుతుందమ్మా. ఇప్పుడు ఆ పాపకు వయసు ఎంతమ్మా? 27. ఓకేమ్మా. 27 సంవత్సరాలు దాటిన తర్వాత జరిగే వివాహంలో గొప్ప జీవితాన్ని పొందే యోగ్యత ఉంది. ప్రస్తుతం ఆ పాపకు 2024 ఏప్రిల్ 19వ తారీఖు లోపల ఏదైనా ఒక శుభ సంబంధమైన వార్త తన జీవితానికి సంబంధించి వినడానికి అవకాశం ఉందమ్మా. ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించి రాహుగ్రహానికి సంబంధించిన పరిహారాలు చక్కగా ఆచరించాలి. రాహుగ్రహానికి సంబంధించి నవగ్రహాలలో రాహుగ్రహానికి మినుములు 1.5 కిలో, పీచు దీని టెంకాయ 1, 2 ఇస్తరాకులు, అదేవిధంగా తేనె రంగు వస్త్రము, వీటితో పాటు బ్రాహ్మణుని తగిన దక్షిణతో శనివారం నాడు రాహుకాల సమయంలో రాహుగ్రహ దానాన్ని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా గనక చేస్తే ఆ పాప జాతకానికి వివాహ జీవితానికి సంబంధించిన సమస్య ఏదున్నా తొలగిపోతుంది. ప్రత్యేకంగా శని భగవంతుడికి ఎమ్మా అమ్మా అలా 3 శనివారాలు ఆచరించమని చెప్పండి అమ్మా. ఇదే నెల పూర్తయిపోయే లోపల మీరు ఆ పాప వివాహానికి సంబంధించిన ఏదైనా ఒక శుభవార్త వినడానికి కారణమవుతుంది. అలాగే గురుగారు, చాలా సంతోషం అండి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ గురుగారు.